మీరు మీ భాగస్వామితో ఈ మధ్య విడిపోయారు కానీ ఇన్నాళ్ళు లైఫ్లో బిగ్ పార్ట్గా ఉన్న వ్యక్తితో సడన్గా రిలేషన్ కట్ చేయడం అంటే కష్టమే ప్రత్యేకించి రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే ఆ వ్యక్తితో మానసిక శారీరక సాన్నిహిత్యాన్ని వదులుకోవడం కష్టమవుతుంది కానీ ఆ పార్ట్నర్ వల్ల ఇబ్బంది పడితే పరిస్థితి మరోలా ఉంటుంది ఆ బంధాన్ని ఎప్పుడెప్పుడు తెంచుకుని బయటపడతామా అనే ఆలోచన ఉంటుంది అలాంటప్పుడు సదరు వ్యక్తితో ఫ్యూచర్లో స్నేహాన్ని కొనసాగించడానికి కష్టంగా భావిస్తారు అంటే ఎక్స్తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం అనేది వ్యక్తిని పరిస్థితిని బట్టి మారుతుండొచ్చు కాబట్టి మాజీ భాగస్వామితో స్నేహం కొనసాగించాలా వద్ద అని నిర్ణయించుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు ఎప్పుడు మంచిది ఏ సందర్భంలో కాదు అనే విషయాల గురించి వివరిస్తున్నారు కొన్నిసార్లు గత సంబంధాలు భవిష్యత్ ఆనందానికి ఆటంకం కలిగించేలా ఉంటాయి అదే సందర్భంలో వెనుకకు వెళ్ళటం ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది మునుపటి సంబంధాన్ని ఆదర్శంగా తీసుకుని తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ఆ సంబంధంలోని స్నేహాన్ని తిరిగి సందర్శించడం ఆస్వాదించడం ప్రస్తుత బాధలను పరిష్కరించేందుకు సహాయపడుతుంది అయితే మరికొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేనప్పుడు మరొకరితో డేటింగ్కు వెళ్ళలేనప్పుడు ఎక్స్ గుర్తుకు రావచ్చు కానీ మీరు కలిసి ఉన్నప్పుడు ఫేస్ చేసిన టాక్సిక్ నెగిటివ్ ఎమోషన్స్ రీకాల్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని అనిపించవచ్చు సో ఎప్పుడు మంచిది మరి ఒకరిపై మరొకరికి రొమాంటిక్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎక్స్టో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు ప్లాటోనిక్ రిలేషన్షిప్ కలిగి ఉండవచ్చు స్నేహితుడిగా పరిగణించవచ్చు ఇద్దరి లక్ష్యాలు ఒకటైనప్పుడు ఒకరి మద్దతు మరొకరికి అవసరం అవుతుంది ఇద్దరిలోనూ ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేనప్పుడు రియల్ ఫ్రెండ్స్గా ఉండడం మంచిదే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు ఒకరి బాధలు ఆనందాలు మరొకరికి తెలిసినప్పుడు ఆ క్రమంలో సపోర్ట్ ఉన్నప్పుడు ఎక్స్తో ఫ్రెండ్షిప్ పాజిటివ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది ఇద్దరు బ్రేకప్ను ప్రాసెస్ చేశారు ఒకరి పట్ల మరొకరికి ఎలాంటి అన్రిజాల్వ్డ్ ఫీలింగ్స్ లేవు మూవ్ ఆన్ అయ్యారు మరొకరిని పార్ట్నర్గా ఎంచుకున్నారు అలాంటప్పుడు స్నేహితులుగా మారటం ప్రజెంట్ రిలేషన్షిప్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు ఎమోషనల్ బ్యాగేజ్ లేదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సపోర్టివ్ ఫ్రెండ్షిప్ కొనసాగించడానికి మానసికంగా పరిణతి చెందినట్లయితే బెటర్ ఆప్షన్గా చెప్పొచ్చు మరి ఎప్పుడు ఇలా చేయటం బ్యాడ్ మీ ఎక్స్ మిమ్మల్ని దుర్భాషలాడినప్పుడు హానికరంగా మారినప్పుడు స్నేహం పనికిరాదు ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నప్పుడు తీవ్రంగా గాయపరుచుకున్నప్పుడు మళ్ళీ కలవాలనే థాట్ పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు మీ మాజీకి మీ పట్ల ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయనే మీకు తెలుసు కానీ మీరు అలా ఆలోచించినప్పుడు ఫ్రెండ్షిప్ ఆలోచనే వద్దు లోన్లీగా ఫీల్ అవుతున్నారు కంఫర్ట్ అటెన్షన్ కావాలని అనుకుంటున్నారు కానీ ఎదుటి వ్యక్తికి అలాంటి ఆలోచన ఉండకపోవచ్చు అప్పుడు కూడా మీరు మీ ఎక్స్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం తప్పు మీరు ఆ బంధానికి ముగింపు పలికారు ఆ వ్యక్తి లేకుండా బాగానే ఉంటున్నారని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఎక్స్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడం బ్యాడ్ ఐడియా అవుతుంది మీరు లేకుండా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ స్నేహం జోలికి పోరాదు సరే మరి ఎంతకాలం వెయిట్ చేయాలి మీరు మీ భాగస్వామితో ఇప్పుడే విడిపోయినట్లయితే స్నేహితులుగా ఉండడానికి ప్రయత్నించేందుకు కొంత టైం వెయిట్ చేయాలా అని ఆలోచిస్తుంటారు కానీ మీ సంబంధాన్ని ఆదర్శవంతంగా మార్చేందుకు సరైన సమయం అంటూ ఉండదు ఇది ఆ వ్యక్తితో రిలేషన్షిప్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీరు కొద్ది కాలమే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మానసికంగా దగ్గర కాకపోవచ్చు దీంతో మీ ఎక్స్పర్ట్లా హార్డ్ ఫీలింగ్స్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈజీగా స్నేహం చేయగలుగుతారు మరోవైపు మీరు మీ పార్ట్నర్తో తీవ్రమైన దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నారు కానీ అది వర్క్ కాలేదు ప్రత్యేకంగా అది బ్యాడ్ బ్రేకప్ అయితే ఎమోషన్స్ ప్రాసెస్ చేయడానికి మరిచిపోవడానికి ఇద్దరికి కొంత సమయం పట్టవచ్చు అలాంటప్పుడు స్నేహంగా కొనసాగేందుకు ఎక్కువ టైం తీసుకోవాలి